రౌడీలు రాజకీయాల్లోకే. జగన్ అనే వ్యక్తి అధికారంలోకి వస్తే కరప్షన్ అనేది లేకుండా చేస్తారు, కరప్షన్ అనేది లేకుండా చేస్తారు, కరప్షన్ అనేది లేకుండా చేస్తారు. ఈ సంవత్సరం ఈలో ఉన్నటువంటి జోక్ ఏదైనా ఉందంటే జగన్ చెప్పేటటువంటి అవినీతిని నేను నిర్మూలిస్తాను. ఎవరు నువ్వు? అవినీతి చక్రవర్తి నువ్వు. అవినీతి అని చెప్పి ఎవడైనా మాట్లాడితే వాళ్ళ మనస్సాక్షిని అడగాలి. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్న. నిర్ణయం తీసుకునే విషయంలో నా అంత గొప్పగా ఎవడు తీసుకోడు. నా క్యారెక్టర్ నా నైజం అనేది కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూసినారు, దేశ ప్రజలు చూసినారు, తెలుగు రాష్ట్రంలో ఇంకా దగ్గరగా చూసినారు. కేసీఆర్ గారి మద్దతు మనకు ఉండడం చాలా అవసరం కూడా. ఆంధ్ర కుక్కలారా 24 గంటలకు కాల్ చేసి పని చెప్పి పన్నెల కొడతారు. ఆంధ్రలో ఎవడైనా మీదవంటోడు ఉన్నాడా లేడా నాకు డౌట్. అసలు మీ ముఖాలకు బిర్యానీ వండేస్తుందా పెండలా ఉంటుందో అని. నేను ఇజ్జత్ ఉంటే పౌరుషం ఉంటే తెలంగాణ తీర్మానం చేసిన అడుగుడు. అరే నీయమ్మ ఆంధ్రోడు మీటింగ్ పెట్టామని ఒక్కడు మాట్లాడినా గోగు కుక్కిన పేరినట్టే ఉన్నా. కేసీఆర్ గారి మద్దతు మనకు ఉండడం చాలా అవసరం కూడా. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు. కవిత అనే కేసీఆర్ గారి కూతురు కూడా పాపం పార్లమెంట్ లో లోక్సభలో ఆవిడ ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వాలి అని చెప్పి ఆవిడ కూడా పాపం మద్దతు తెలిపింది. బయటకు రావాలి, ముఖ్యమంత్రి కావాలి, ఇంకొక లక్ష కోట్లు మింగాలి. ఇది మాత్రమే న్యాయం. జగన్ అన్న వస్తాడు, జైలు నుండి వస్తాడు, వచ్చి పోలవరం కడతారని చెప్తారా? నన్ను అడిగితే మాత్రం ఇటువంటి నాయకుల్ని జైళ్లలో కూడా, తెలంగాణ జైళ్లలో కూడా పెట్టదు. పెడితే మా జైళ్ల భూములు అనుకునేటటువంటి పరిస్థితి అలా కనిపిస్తా ఉన్నారు. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు.